వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిషేలజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చోటు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడండి. నైట్ చేసిన సర్వపిండి ఉంటే తినేశాడు. ఓకే, సర్వపిండి అంటుంది శైలి అంటున్నారా? ఏం లేదండి, స్నాక్స్ అలా చేసి పెట్టాను. తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కొంచెం పొప్పాయి ఉందండి, అది చాలా పెద్దగా ఉంది. మా హస్బెండ్ని కట్ చేసుకురమ్మంటే చేసుకొచ్చాడు. అదైతే ఇప్పుడు బ్రష్ తినేస్తానండి. మార్నింగ్ తింటే ఎంటీ స్టమక్తో తింటే చాలా మంచిది, హెల్దీ అంటారు కదా పొప్పాయి, అయితే అది కట్ చేసుకొని తింటాను. ఈరోజు పెద్దబాబు అయితే హాస్టల్కి పంపిస్తానండి. నిన్నైతే అన్ని సర్ది పెట్టానని చెప్పాను కదా, నిన్న కొంచెం మబ్బు చేసిందని వాళ్ళ డాడీ తీసుకెళ్ళలేదు, ఈరోజు అయితే తీసుకెళ్తాడు. చాలా పెద్దగా ఉందండి పొప్పాయి, అసలు ఇక్కడైతే ఫుల్ రేటు ఉంటాయి పొప్పాయిలు తినడానికి. మా ఇంట్లో చెట్టు మీది కాబట్టి చాలా స్వీట్గా ఉంది. కొంచెం కోస్తున్నప్పుడు కింద పడిపోతే అక్కడ మరకలాగా మచ్చలాగా అయ్యి కొంచెం మెత్త మెత్తగా ఉండి తినబుద్ధి కాలేదండి. అది తీసేసినాం, స్వీట్గా ఉందని మొత్తం అయితే తినేసాము. పీసెస్ లాగా కట్ చేసిస్తే మా పెద్దబాబు నేనైతే తినేసాము. చాలా స్వీట్గా బాగుంది, చెట్టు మీది కాయి కదండి పొప్పాయ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాబుకి పెట్టేసి మేము కూడా తినేస్తున్నాం. చోటు స్కూల్కి వెళ్ళాడు, పోపన్నం అయితే పెట్టేశాను చోటుకి. టమాట పచ్చడి అని చెప్పాను కదా, అది పెట్టేశాను. పోపన్నం తిని వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే చోటుకి కూడా ఉంచామండి పొప్పాయి, మొత్తం మేమేం తినలేదు. ఇప్పుడైతే మార్నింగ్ నైట్ అన్నం అండి. నైట్ అన్నం ఉంటే మార్నింగ్ అయితే ఇలా నిమ్మకాయ వేసి, ఒక రెండు నిమ్మకాయలు వేసి పోపన్నం చేసి అయితే పెట్టాను పిల్లలకు. నేనైతే ఏది వేస్ట్ చేయాలనుకోనండి, అసలు నాకు రాదు ఆలోచన కూడా, ఎందుకో తెలీదు. టీ అయితే పెట్టి మా హస్బెండ్ని పంపించాను, టీ తాగేశాడు. తను పోపన్నం తినడండి, అస్సలు తీసుకోడు ఎందుకో తెలీదు. వేడన్నంలో పచ్చడైన తింటాడు కానీ పోపన్నం అస్సలు తినడండి. నేనైతే టమాటాలు ఉంటే ఉడకబెట్టి ఇలా చేశానండి. ఊకే కర్రీ ఉంటే పిల్లలు అస్సలు తినట్లేదని వెల్లుల్లి జీలకర్ర బాగా దంచి టమాటా ఉడకబెట్టి ఇలా మిక్సీలో చేసేసి చాలా బాగా టేస్టీగా అయితే చేసేసాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది పచ్చడి అయితే. నేనైతే టీ తాగి వాటర్ అయితే తీసుకోలేదు, ఇంకా వాటర్ తీసుకొని టీ తాగేస్తానండి. ఇప్పుడు ఇంట్లో కొంచెం పని ఉంటే పని అయితే చేసేసానండి. మధ్యాహ్నము మమ్మీ కొంచెం పప్పు చేయవా అంటే మా పెద్దబాబు కోసం అయితే కొంచెం పప్పు చేశాను, అందులో టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది అని అయితే చేసేసాను. మేమైతే మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందండి. కూల్గా ఉంది వాతావరణం, అయితే వర్షం పడే విధంగా అయితే ఉంది చూడండి. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా కూర్చూ ఉంటాను నేనైతే. ఎక్కువగా కూల్గా ఉందని ఇప్పుడు బయటకు వచ్చేసామండి. ఎక్కువగా ఇప్పుడు వెదర్ అంతా కూల్గా ఉంది. మా హస్బెండ్ అయితే గింజలు తీసుకురమ్మని చెప్పాను, తను ఏం చేస్తాడో ఏంటో తెలీదు. మా చోటు అయితే స్కూలు వాళ్ళకి ఏదో బంద్ అని ఆఫ్టర్నూనే వచ్చేసాడండి. మార్నింగ్ వెళ్ళాడు కానీ మళ్ళీ మధ్యాహ్నం వరకే ఇంటికి వచ్చేసాడు. అసలు బట్టలు అయితే వర్షం వచ్చే విధంగా ఉందని ఆరేసానని చెప్పాను కదా, తొందర తొందర తీస్తున్నానని. చిన్నప్పుడైతే మా అమ్మ అంటే మా ఇంటి దగ్గర వర్షం వస్తుందంటే చాలు సబ్బులు అవి ఇవి బట్టలు ఇంకేమన్నా బయట ఉన్నాయా అన్నీ చూసుకునేది. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలానే ఉంది, అన్నీ తీస్తూ ఉంటాను వర్షంలో తడిసిపోతాయని. చెప్పండి అబ్బా, బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చోటును స్కూల్ అయ్యో చోటును స్కూల్కి పంపించాను అక్క చెప్తాను అని చెప్పారు కదా, కానీ మా చోటు మళ్ళీ వచ్చేసాడండి. ఎందుకు అంటే ఏపీ జీపీ వివి ఏదో బంద్ అంట, బంద్ మెసేజ్ వచ్చింది కానీ మేము చూసుకోలేదు, చూసుకోకుండా పంపించేశాను స్కూల్కి, మళ్ళీ వచ్చేసాడు. స్కూల్కి అయితే వచ్చేసి వాళ్ళ అన్నయ్యతో కాసేపు ఆడుకుంటూ ఉంటాడు. ఓకే అండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు బుక్స్ తీసుకొస్తా అని వాళ్ళ డాడీ అన్నాడు, ఫీజు కట్టి మొత్తము. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంది, ఫీజు చాలా రేటు ఉంది కదా. ఫీజు అయితే మొత్తం అయితే 30,000 అన్నారట. ఎంత అన్నా అంటే ఒక్కసారి కడితే తక్కువ ఉంటుందట, మరి ఎంత ఉంటుందో తెలీదు. కట్టేసి బుక్స్ తీసుకొస్తే వాటికి ఇంకా మనం కవర్స్ వేయాలి, అవన్నీ వేయాలి మమ్మీ అని. మా చోటు అయితే మమ్మీ బుక్స్ వాడు చదవడం ఏమో అని బుక్స్ అంటున్నాడు, అల్లరల్లరి చేస్తూ ఉన్నాడు. ఈరోజు అయితే హాలిడే అని మళ్ళీ ఇవాళ డాడీ అయితే తీసుకొచ్చాడు, ఇప్పుడే తీసుకొచ్చాడు. ఓకే అండి, ఈరోజు తీసుకొస్తానేమో వేస్తాను, లేకుంటే రేపు తీసుకొస్తాడేమో మేబీ తెలీదు. బాబునైతే ఈరోజు పెద్దబాబునైతే హాస్టల్ పంపిస్తున్నానండి. ఓకే అండి, బాయ్.
పిల్లలిద్దరూ ఉండి ఉండి ఒక్కసారే హాస్టల్కి వెళ్ళిపోయేసరికి నాకు ఎందుకో ఇల్లంతా బోసిపోయినట్టు చాలా డల్గా ఉందండి. అస్సలు బాగా అనిపించలేదు, కానీ వెళ్ళాలి కదా. మళ్ళీ వీడొక్కడే ఉంటే బెంగటిల్తాడండి. బాబా అయితే హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను కాసేపు పడుకుంటే నాకు ఎందుకో గొంతు నొప్పి వచ్చింది. నాకు ఈ వర్షాకాలం వచ్చిందంటే ట్రాన్సిల్స్ లాగా అవుతాయండి. ఎందుకో మా పెద్దబాబుకి కూడా ఉంటాయి, నాకు మా పెద్దబాబుకి ఇద్దరికి. కాసేపు పడుకొని ఇప్పుడే లేచాను, వర్షం వచ్చే విధంగా ఉందని. ఇలా వేసుకున్నానండి. బట్టలన్నీ తీసి ఇలా వేసుకుంటుంది. మా చోటు అయితే అగో ఆడుకుంటుండు, చూపిస్తా. వర్షాకాలం అయితే వచ్చింది కదా అని నేనైతే కూలర్ తీసేసానండి. తీసేసి అందులో వాటర్ ఉంటే ఇట్లా వంచేసాను, ఎందుకంటే వాటర్ ఉంటే దోమలు ఉంటాయి కదా, మంచిది కాదు మనకే అని నేనైతే అందులో వాటర్ తీసేసి ఎండబెట్టాను. కొంచెం సేపు ఎండబెడితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తను ఎక్కడైనా పెట్టని నాకైతే తెలియదని అలా ఇప్పటికే నాకు అసలు ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. మళ్ళీ ఉంటే దోమలు వస్తాయి, వర్షం పడితే మళ్ళీ గుడ్లు పెడతాయి అని నేనైతే ఏం చేశానండి, తీసైతే ఇట్లా పక్కకైతే పెట్టేశాను. వెదర్ అయితే కూల్గా ఉంది, వర్షం వచ్చే విధంగా అయితే ఉంది. ఒక్కొక్కరైతే చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాలకి. ఇలా అయితే పక్కకు పెట్టండి, మీరు కూడా ఎవరైనా ఉంటే మర్చిపోయినట్లయితే వాటర్ తీసేయండి, ఎందుకంటే దోమలు తయారైతే మనకే మలేరియా ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. పిల్లలు ఉంటారు మళ్ళీ, మాది విలేజ్ కదండి అంత అని. నేను దోమలు బాగా ఉంటాయి, చెట్లు ఉంటాయి కదండి, చెట్ల వల్ల కూడా దోమలు బాగా ఉంటాయని నేనైతే వాటర్ ఉండకుండా ట్రై చేస్తూ ఉన్నాను, చూసుకుంటూ ఉన్నాను. వెదర్ అయితే చాలా కూల్గా గాలి వస్తూ ఉంది, చాలా బాగుంది, కూల్గా ఉంది. జామకాయలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మా ఇంటి ముందు ఉసుకే ఉంది కదండి, ఆ ఉసుక అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసామండి సందులో. మా హస్బెండ్ అయితే పైన చుట్టు దగ్గర మెట్ల దగ్గర ఇలా కట్టిద్దామని అనుకున్నాడు, ఇంకా ఇటుక లేదండి అందుకే కట్టి ఇవ్వలేదు. ఎక్కడ పోయిన, ఎందుకు ఇట్లా తిరగడానికి పోతా, దాన్ని తీసుకురా. దా నువ్వు రా కాలు చేతులు కడుక్కోనరా ఇంట్లో. క్రికెట్ ఎవరు ఆడతలేరు ఇప్పుడు, రా నడు చదువుకుందురా. హాలిడేనా, ఎందుకు దిగుతా, దండం దిగుతా కింద పడతావు. ఆ దండం నేనే అట్లా కట్టుకున్నా బట్టల కానీ. ఇదంతా ఖాళీ ప్లేస్ అండి మా బావ వాళ్ళవి, ఇంత ఖాళీ ప్లేస్ మా బావ వాళ్ళు ఉండేది. వద్దు. అందరు ఒకటి అడిగారు, అక్క మీ ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు ఏంటి అక్క, ఒకసారి దీని టిప్స్ ఏంటి నాకు చెప్పండి అక్క అని అడిగారు. నేనైతే చెప్తానండి, చూడండి. మీరైతే మనీ ప్లాంట్ చెట్టు ఇది ఎలా అంటే, నేను ఇప్పుడు మనకు ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, మనము వాడని ఎక్స్పీరియన్స్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవైతే నేను ఇలా వేస్తానండి మా నిమ్మ చెట్టు కూడా. అందుకే నిమ్మకాయలు అయితే బాగా వేస్తాయి, నేను చూపిస్తాను మీకు. మనము డైలీ వెజిటేబుల్స్ కడుగుతాం, కట్ చేస్తాం కదండి, అవన్నీ వేస్టీ ఉంటాయి, ఉల్లిగడ్డలు అవన్నీ చెట్టు మొదన పోస్తానండి. టీ పొడి కూడా వేస్తాను, ట్యాబ్లెట్స్ ఎక్స్పీరియన్స్ అలా కొన్ని వేస్తూ ఉంటానండి. నేనేం అంతగా టిప్స్ అయితే పాటించను, కూరగాయల వెజిటేబుల్స్ పొట్టు అండ్ టీ పొడి ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. చెట్లకు కూడా అవన్నీ అలా అక్కడక్కడ ఒకటి వేస్తూ ఉంటాను, అంతేనండి. ఇవే అండి నేను పాటించే టిప్స్, అందుకే మా చెట్టు అయితే ఇలా గ్రోత్గా ఉంటుంది. మీరు ఎవరైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేశాను. రెండు తీసుకొని పొడిలాగా చేసి చిన్న చెట్టు అయితే కొంచెం వెయ్యండి, అంటే మొదలు ఉంటుంది కదా అక్కడ, కొంచెం ఇట్లా చల్లండి. అదే పెద్ద చెట్టు అనుకోండి, ఒక 4-5 ట్యాబ్లెట్లు తీసుకొని కొంచెం ఇట్లా చెట్టు చుట్టూ చల్లేసేయండి. నేనైతే అదే విధంగా చేస్తూ ఉంటాను. మళ్ళీ మా విలేజ్లో పెండ కూడా దొరుకుతుంది కదా, పెండ కూడా మా మామయ్యలు ఉన్నాయని చెప్పాను కదా, మా మామయ్య కొన్ని రోజులైతే మేకలు తెచ్చుకొని పెంచుకున్నాడు, ఆ మేకలు ఎరువు కూడా వేస్తూ ఉంటానండి. ఇవేనండి నేనైతే చేసేటి, ఏమంతా అయితే చెయ్యను. ఓకే అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి. నేనైతే మనీ ప్లాంట్ చెట్టు గురించి మీకు చెప్పాను కదా, అదే అండి నేనైతే ఎక్కువగా ఏం పాటించను. ట్యాబ్లెట్స్ ఎక్స్పీరియన్ ట్యాబ్లెట్స్ ఉంటే పొడి చేసి వేస్తూ ఉంటాను అంతే.
ఈవినింగ్ టైంలో ఇలా నేనైతే టీ తాగి ఇలా బియ్యం చేసుకుంటున్నానండి. ఇవైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పాత బియ్యం అట అండి. అన్నం అయితే ఎదిగి వస్తుందని తీసుకొచ్చాడు. బస్తా ఓపెన్ చేస్తే నాకు అంత వేపాకు నల్లగుళ్ళు కనబడ్డాయండి. అస్సలు నచ్చలేదు. కానీ అన్నం ఎదిగి వస్తుంది అని మా హస్బెండ్ చెప్పేసరికి నేనైతే తీసుకున్నాము. అన్ని వేపాకు అయితే ఏరేస్తూ ఉన్నాను కూర్చొని. మళ్ళీ మార్నింగ్ బాక్స్ కట్టడానికి తొందర తొందర రైస్ పెట్టాలి కదా అని అయితే కొన్ని చేసి పెట్టుకుంటూ ఉన్నాను టైం ఖాళీ ఫ్రీ టైంలో. ఇప్పుడైతే మా హస్బెండ్ పెద్ద పని పెట్టాడన్నట్టే నాకు. ఎందుకంటే రోజు ఆ రైస్ అంతా అదంతా వేరేయాలి కదా, అదంతా పక్కకి ఇస్తున్నానండి. ఎందుకంటే దాంతో కూడా యూస్ఫుల్ టిప్ ఉంది, ఆ టిప్ కూడా మీతో షేర్ చేస్తాను వేపాకులతో. అసలు నాకు అప్పట్లో కొత్త బియ్యానికి పాత బియ్యానికి ఏం తేడా తెలియకపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్నీ తెలుసుకున్నాను. బియ్యం చేయడం కూడా రాదు, అంటే జల్లడ పట్టడం అయితే రాదు ఇంతవరకు. చెరగడం అయితే అవి వేరేయడం వచ్చు. చెరగడం అంత పర్ఫెక్ట్ అయితే అని నేను చెప్పలేను. అలా ఇంట్లో వరకు అయితే నేను చేసుకోగలను, నాది నాకు అని చెప్తున్నాను. వేరేసుకుంటా, అంతే చెరగడం అయితే సరిగ్గా రాదు. చేసుకొని కడిగి ఒక 3-4 సార్లు కడిగేస్తాను. పాత బియ్యం అయ్యేసరికి కొంచెం నల్లగా కూడా ఉన్నాయి. అన్నం అయితే ఎదిగి వస్తుందని మా హస్బెండ్ చెప్పేసరికి ఓకే అండి. ఎదిలో అయితే కర్రీ ఏది వేసినా అంత టేస్ట్గా ఉండదు అనిపిస్తుంది నాకైతే. కొత్త బియ్యం అయితే తీయగా ఉంటాయి, ఒట్టి అన్నం కూడా తినేస్తూ ఉంటాను, అంత బాగుంటాయి. వీడియో నచ్చితే ఎవ్రీవన్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్. ఇంటర్తో అయితే నా వీడియో అయిపోయింది, బాయ్ అండి. మరొక వీడియోతో నేను ఉంటాను, నేను మీ శైలజ.